Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ అదిరిపోయే వ్యూహం. వర్కౌట్ అయితే విపక్షాల డిపాజిట్లు గల్లంతు. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించింది. అయితే అభివృద్ధి పథకాల అమలులో మాత్రం ప్రజల్లో కొంత అసంతృప్తి ఉందనే మాట వాస్తవం. దీనిని తొలగించేందుకు ఎన్నికలకు 2 ఏళ్ల ముందుగా సీఎం జగన్ సరికొత్త ప్రణాళిక రూపొందించారు. ముందుగా టిడ్కో ఏళ్ల విషయంలో ఉన్న అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. జగన్ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఎన్నికలలో కూడా వైసీపీకి ఘన విజయం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ హయాంలో టిడ్కో ఏళ్ల నిర్మాణం మొదలైంది. కానీ లబ్ధిదారులకు మాత్రం ఇవి ఇంకా అందని ద్రాక్షాలానే ఉన్నాయి. ఓ పక్క అపార్ట్మెంట్లు పూర్తయి, 2 సార్లు రంగులు పడ్డాయి. కానీ లబ్ధిదారులకు మాత్రం అవి అందలేదు. దీంతో ప్రజల్లో కొంత అసహనం ఉంది. దీనిని వైసీపీ ప్రభుత్వం తొలగించబోతోంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి టిడ్కో ఏళ్ల పంపిణీ పూర్తవుతుందని, జగనన్న కాలనీల్లో కూడా పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తామని తాజాగా అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. టిడ్కో ద్వారా 2,62,000 ఇళ్లను 3 కేటగిరీల్లో నిర్మిస్తున్నట్లు తెలిపారు ఆయన. ఇప్పటికే 1,00,000 పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మరో 63,000 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. గత జనవరిలోనే టిడ్కో ఏళ్ల పంపిణీ ప్రారంభమైనా ఇంకా నత్తనడకనే సాగుతోంది. అయితే ఈ పంపిణీని డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు ఆయన. సరిగ్గా ఎన్నికల సమయానికి టిడ్కో ఏళ్ల పంపిణీ పూర్తయితే లబ్ధిదారులంతా వైసీపీకి కృతజ్ఞతతో ఉంటారు. అదే ఊపులో జగన్కి మరోసారి పట్టం కడతారనే ఆశ వైసీపీ నాయకుల్లో ఉంది. టిడ్కో ఏళ్లతో పాటు జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయితే అది మరో అదనపు బలంగా మారుతుంది. మౌలిక వసతుల కల్పన కూడా పూర్తయితే జగనన్న కాలనీల్లో ఒక్క ఓటు కూడా పక్కకు పోయే అవకాశం లేదు. దీంతో ఎన్నికల నాటికి బలమైన ఓటు బ్యాంకుని వైసీపీ సాధించుకున్నట్లవుతుంది. ఓవైపు సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా జగన్కి ఓటేస్తారనే నమ్మకం ఉంది. మరోవైపు టిడ్కో ఏళ్ల లబ్ధిదారులు, జగనన్న కాలనీల వల్ల లబ్ధి పొందిన వారంతా వైసీపీ ప్రభుత్వానికి జై కొడితే 2వ సారి కూడా మెజారిటీ ఏమాత్రం తగ్గదని అధికార పార్టీ అంచనాలు వేస్తోంది. అందుకే ఎన్నికల నాటికి ఇళ్ల పంపిణీ పూర్తి చేస్తామంటోంది.